హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేస్ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన పాయా సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా వీటి కోసం పాయా తీసుకుందామండి ఇవి మేక కాళ్ళు నీట్గా శుభ్రంగా కడిగేసుకొని సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని బాగా కడిగేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్లో వేసుకోవాలి ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు అనమాట జస్ట్ ఆ పీసెస్ మాత్రం వేసుకొని అందులో ఒక ట్వంటీ వెల్లుల్లి రెప్పల్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి కచ్చాపచ్చిగా చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ కుక్కర్లో ఆఫ్ నిండేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే ఉంచుకొని ఒక టెన్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మూత తీసేద్దాం చూసారా పైన అంతా షైన్ అవుతుంది కదా ఆ బోన్స్లో ఉన్న అదంతా బయటకు వస్తుంది అదే చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇందులో మనం ఒకటి నుంచి రెండు ఆనియన్స్ని కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకొని వేసుకుందాం కొద్దిగా ముక్కని ఒక టూ ఇంచెస్ అల్లం కూడా కొంచెం స్మాష్ చేసేసి యాడ్ చేసుకొని ఇప్పుడు మనకు అవసరం అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మూత తీసేసుకుందాం ఇప్పుడు పాయా సూప్ రెడీ అయినట్టేనండి ఇందులో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని చక్కగా సర్వ్ చేసుకొని హ్యాపీగా పాయ సూప్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అసలే వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి కదా ఇవే చల్లగా ఉన్నప్పుడు వేడివేడి సూప్ తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా మంచిది హెల్దీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి